ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్తైన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఇలారా, ఈ వాక్య భాగంలో దైవజనుడైనటువంటి ఫిలిప్పు చేసినటువంటి పరిచర్యను గురించి మనం చదువుకుంటున్నాం. ఫిలిప్పు నలుగురు బిడ్డల తండ్రి, కన్యకలైనటువంటి నలుగురు కుమార్తెలు అతను కలిగి ఉన్నాడు. కన్యకలైనటువంటి కుమార్తెలు కలిగి ఉన్నాడంటే వయసులో కూడా కొంచెం మధ్యస్థానికి వచ్చేసి ఉంటాడు గట్టిగా. కానీ సేవ విషయంలో ఎలాంటివాడు అంటే లేడీలాటు, దేవుడు ఏం చెబితే అది చేసేటటువంటి వాడు. ఇక్కడ ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఉంటూ ధనాగారం అంతటి మీద అధికారిగా ఉంటున్నటువంటి నపుంసకుడు కథను ఆ దేశం నుండి యెరూషలేముకి ప్రయాణమై వెళ్ళి అక్కడ దేవుని మందిరంలో ఆరాధన చేసుకొని దేవుణ్ణి కనుగొనాలని అంత ఆశతో యెరూషలేముకి రథం మీద వచ్చాడు. చూడండి, మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవరి ఇంటి దగ్గర ఎంతో సుఖం ఉంటుంది, అన్ని ఏర్పాట్లు ఉంటాయి, దోమలో ఇలాంటివి ఏమి మనకు పడవు, అక్కడ జాగ్రత్త చేసుకుంటాం. ఏమండి, అన్ని కంఫర్ట్స్ అన్ని దాదాపుగా అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేని కొరకు వచ్చామంటే దేవుడి కొరకు వచ్చాం. కొంతమంది కింద కూర్చోలేనటువంటి వాళ్ళు కూడా అట్లాగే బాధపడి కూర్చుంటారు పాప, అంటే అవకాశం లేకపోతే కుర్చీలు ఉన్నాయి పర్లేదు, లేకపోతే కూర్చుంటారు. దేని కొరకు? దేవుడి కొరకు. ఇతను మంత్రి అయి ఉండి కూడా దేవుడి కొరకు ఆశపడి రథమేసుకొని ఏమండి ఇథియోపియా దేశం నుండి యెరూషలేముకి వచ్చి దేవుడిని ఆరాధన చేసుకోవడం కొరకు వచ్చి ఆరాధన చేసుకుంటా ఉన్నాడు. ఎంత మంచి ఆశ ఉందో చూశారు ఇతనికి. ఒక మంత్రి ఏమండి, మంత్రిలో కూడా ఆర్థిక మంత్రి, ఇంకా డబ్బు గురించి అంత లెక్కలో మంచి పవర్ఫుల్ పోస్ట్ అన్నమాట అది. చూసారా, మంచి పదవులో ఉండి పరిస్థితిలో ఉండి అన్నీ ఉండి దేవుడి కొరకు ఎంత ఆశపడి వచ్చాడంటే, మరి కొంతమందికి కొంచెం అన్నీ సమృద్ధిగా ఉండి ఏమంటే ఏమి కొదువు లేకుండా ఉండి, మరి ఒకవేళ ధనవంతుడు అయ్యుండి, భూములు కలిగినటువంటి వాడు అయ్యుండి, ఉద్యోగాలు కలిగినటువంటి వాడు అయ్యుండి, ఏదో విధంగా ఒక ఆదాయం వచ్చే సోర్స్ ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండి అన్ని సమృద్ధిగా ఉంటే దేవుడి గురించి ఆలోచించటం అనేది చాలా కష్టంగా ఉంటుంది మనుషులకి. కానీ ఇతను కట్టగా లేదు. ఎలాగుండాడంటే దేవుడి కోసం ఆశపడి యెరూషలేముకి వచ్చాడు. అర్పించేదను హృదయమును ఆరాధింతును అనుదినము, అర్పించేదను హృదయమును
పేపర్లు చూసి తెలుస్తుంది, న్యూస్ పేపర్లు చూసేవాడు తెలుసు. మేరీ మాత ఉత్సవాలు జరిగినాయి. ఆ ఉత్సవాల్లో ఒక్కొక్క పార్ట్ పార్ట్లు వేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. పేపర్లు చూసి అలవాటు ఉంది. ఒక సహోదరు ఏం చేసింది తెలుసా, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుకుంటా పోతుంది. నాకు భలే సంతోషం. భక్తి వేరే రకానికి కాదు, భక్తి అంటే కాళ్ళతో మామూలుగా పాదంతో నడవడానికి కష్టపడుతున్నాము, కానీ ఈమె ఎట్లా నడుస్తుంది, మోకాళ్ళతో నడుస్తుంది. నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, లోబడే మనసుందా నీకు, దేవుని వాక్యాన్ని తీసుకోగలిగిన మనసుందా, లేకపోతే ఎవరెట్ట చెప్పారో చూసి ఎవరికెన్ని మార్కులు వేద్దాం అనుకున్నావా. కబడ్డీ ఆడుతుంటే రిఫరీ ఉంటాడు, రిఫరీ ఉండి ఇటు ఒక పాయింట్ అటు ఒక పాయింట్ వేస్తుంటాడు, ఎవడు గెలిచాడు చెబుతాడు. రిఫరీ పని చేయడానికి వచ్చావా, ఇతను ఇథియోపియా దేశం నుండి యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చేసి ఆరాధన క్రమం అంతా చేసుకొని తాను ఏమేం చేయాలో దేవుని కొరకు అలాంటి కార్యక్రమాలు అన్నీ చేసుకొని అన్ని సమర్పణలు చేసుకొని అంతా కూడా తన యొక్క భక్తిని అంతటిని కూడా అక్కడ నెరవేర్చుకొని అయినప్పటికీ తన హృదయం నిండనటువంటి వాడై తనకు దేవుని యొక్క కృప దొరకనటువంటి వాడై దేని కొరకైతే ఇంత దూరం ప్రయాసపడి వచ్చాడో ఆ ప్రయాసలో ఆయనకు సరైనటువంటి పట్టు దొరకనటువంటి వాడై ఏం చేస్తున్నాడంటే వస్తా వస్తా అక్కడ గ్రంథాలు అమ్ముతుంటే ఏమంటే కొన్ని ప్రతులు అమ్ముతుంటే బైబిల్ అంతా దొరికేది కదా ఆ రోజుల్లో, కొన్ని కొన్ని ప్రతులు అంటే ఒక్కొక్క ప్రవక్త చెప్పినటువంటి మాటల్ని పుస్తకాల్లాగా కాగితపు చుట్టలతో తోలు 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 మీద రాసినటువంటి అలాంటి లిపితో అమ్ముతూ ఉంటే ధనవంతులైన వాడు కొనుక్కొని వాటిని చదువుకుంటూ ఉండేవాడు. ఎంత ఆశ ఉంది అతనికి, నీకు ఆశ ఉందా, ఆశ ఉందయ్యా. యేసుప్రభు ఎట్టుండాలంటే నువ్వు రమ్మంటే రమ్మాలా, పోమంటే పోవాలా, అది నీ భక్తి. నువ్వు రా. కొంతమందికి ఎక్కడ ఊరిపోయేటప్పుడు భయం వచ్చి భక్తి వస్తుంది, ఎట్టగా ఏమో ఈ మధ్యలో ఏమి యాక్సిడెంట్ అవుతో ఎక్కడ సస్తామవుతో, యేసుప్రభు ఈరోజు మాతో పాటే రాయ్యా, ఇంటి దాకా రా, తర్వాత వద్దు నీ దారిని బతుకని మీ ఇంట్లోకి వెళ్ళాక. నీ భక్తి అదేనా, ఇతను అలాంటి భక్తి కాదు. ఎంత కడుపులో దాహం కలిగిన భక్తో చెప్పలేను, దాహం తీరలా. నీకు దాహం తీరుతుందా, ప్రార్థన చేస్తున్నావు నీకు దాహం తీరుతుందా, మీటింగ్కి వచ్చావు నీకు దాహం తీరుతుందా, వాక్యం వింటున్నావు నీకు తెలుస్తుందా, నీ హృదయానికి ఏదైనా కానీ తృప్తికరమైనటువంటి రీతిగా దేవుని మాటలు నీకు దొరికినాయి అన్నటువంటి నిశ్చయత నీకు దొరుకుతుందా, నీకు తెలుసా సంగతి, నీకు అనుభవం, అనుభవం అండి. ఇతనింత మంత్రి అయ్యుండి పెద్దవాడు అయ్యుండి అధికారంలో ఉండి ఏమండి ఎంత దీనుడయ్యుండి ఆ యెరూషలేములో ఎలా దేవాలయంలో ప్రతి అణువుని అణువుని దేవులాడుకుంటున్నాడు ఏమండి. ఎంత దేవుడు ఎక్కడన్నా దొరుకుతాడేమో, ఎక్కడన్నా దొరుకుతాడేమో, ఎక్కడన్నా దొరుకుతాడేమో. నేను ఆయన కనుగొంటే నాకు చాలు కదా, ఇంకెందుకు నాకు, నేను ఆయన కనుగొంటే చాలు కదా, వీళ్ళరా నీకు చాలు ఆయన. ఇతని భక్తి ఎలాంటి భక్తి అంటే హృదయపూర్వకమైనటువంటి భక్తి, హృదయపూర్వకమైనటువంటి భక్తి. ఇతని భక్తి ఏమంటే ఇతని యొక్క ఆతురత, ఇతనిలో ఉన్నటువంటి ఆకలి తీరనటువంటి తనాన్ని దేవుడు చూచి ఏం చేశాడంటే ఫిలిప్పును పంపి తెలియపాడు దేవుడు. ఫిలిప్పు ఫిలిప్పు నువ్వు లెగాలి. ఫిలిప్పుకి దేవుడు కొన్ని కృపలు ఇచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ స్వస్థతలు అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఫిలిప్పుని దేవుడు కొన్ని కొన్ని సమయాలలో ఆయనకి ఇష్టమైనప్పుడు అంతర్ధానం చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడో దించేసేసేవాడు. ఫిలిప్పు కోరినట్టు కాదు, దేవుడికి ఇష్టమైనట్టుగా ఇక్కడొద్దు నువ్వు అక్కడ పలాంటి చోటుకి వెళ్ళమంటే ఏ వాహనం అక్కర్లే ఎవరు అక్కర్లా మాయమైపోయేవాడు ఫిలిప్. అంత గొప్ప దైవజనుడు ఫిలిప్. ఇలాంటి ఫిలిప్ను దేవుడు పిలిచి అన్నాడు, ఫిలిప్పు ఇదిగో నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వస్తూ ఉన్నాడు, గాజాకు పోయే అరణ్య మార్గంలోకి వస్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు నపుంసకుడితో వాక్యం చెప్పాలి, నువ్వు పరిగెత్తాలి. ఇప్పుడు నేను మోసుకెళ్ళను, నేను
నీ కాళ్ళు ఇచ్చాను, నువ్వు నా కొరకు కష్టపడాలి, ఎళ్ళో లేకు. నలుగురు పెట్టలు తండ్రినయ్యా, వయసు మీద పడిందయ్యా, నేను చేయలేనయ్యా అన్నాడా? నో, దేవుడు చెప్పాడు, లేచాడు, అంతే. దేవుడు చెప్పాడు, పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫిలిప్పు. సాగేదాన్ని సేవ చేయా, చేరేదాన్ని సిలువ దాయా, సాగేదాన్ని సేవ చేయా, చేరేదాన్ని సిలువ దాయా, సంతోషముతో సత్య సాక్షిగా సాగేదా. ఏర్పాట్లన్నీ చేస్తే సేవ కాదు, అది సేవ. ఎళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోయి అరణ్య మార్గంలో నపుంసకుని కలుసుకోవాలను, పరిగెత్తాలి. అతను రథం మీద వస్తున్నాడు. ప్రభు, రథం ఇటు తిప్పయ్యా, నాకెళ్ళి, నువ్వు తిప్పితే తిరిగి వస్తాడయ్యా, తిప్పు అన్నాడా? నో, యేసు ప్రభు చెప్పినట్టు నాలి. కాబట్టి ఫిలిప్పు పరిగెత్తడం మొదలయ్యాడు. చాలొస్తుంది, చెమట్లు కారిపోతున్నాయి, కష్టమైపోతుంది, తన శక్తి తనని సరిపెట్టుకోలేకపోతుంది. అయినా సరే ఏసై కొరకు ఇలారా పరుగు పరుగున పిలిపి కొరకు నపుంసకుడి కోసం పిలిపి పరుగెత్తుతూ ఉన్నాడు. దేవుని సేవకులు అంటే ఎవరు తెలుసా నీకు? ఎవరు తెలుసా? నేను నా భార్య రాత్రి పూట భోజనం చేసి పడుకోబోయేటప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన చేస్తాను మోకరించినప్పుడు అనేది మాకు తెలిసిన కుటుంబం కుటుంబం ఉంది. భర్త భయంకరమైనటువంటి అంటే తాగొచ్చే మనిషి కాదు, తల్లి లేదు, పిల్లలు లేదు, అందరిని కొట్టేసేస్తాడు, మొత్తం ఇంటి వాళ్ళందరిని కొట్టేస్తాడు. ఈయన వస్తున్నాడంటే సంతకాడు రాడు, కొంచెం పొత్తు లేట్ అవర్స్లో వస్తాడు, కొంచెం అది అందరు పడుకున్నాక వస్తాడు. ఈయన వచ్చేటప్పటికి ఈ పిల్ల జల్ల మొత్తం తప్పుకొని ఎటోకటు ఇంటి చుట్టూ ఉన్నటువంటి పొదలకు వెళ్ళి పొదల్లో దూరాలి. తాటి పొందలు ఉంటే తాటి పొందల చోటన, ఎక్కడో చోట అక్కడ పురుగు ఉండని, పాము ఉండని, తేలు ఉండని, ఏదన్నా ఉన్నాయి. వీటన్నిటికంటే ఈయన దెబ్బలే నయ్యం, అవి గుర్తేనా నయ్యం ఈ దెబ్బల కంటే. అలాంటి మూర్ఖుడు కాబట్టి భార్య పిల్లల మొత్తం కూడా మో వస్తున్నాడు. వస్తుంటే సేవ అలికిడైపోతుందిగా, తాగిన వాళ్ళకి అలికిడైపోతుంది, అక్కడెక్కడ ఉండి దగ్గు దగ్గుతాడు, తెలిసిపోద్ది మొత్తం సిగ్నల్ తెలిసిపోద్ది ఆడవాళ్ళకి, వచ్చి పడుతున్నాడు బాబాని. అంటే పక్కకి వెళ్ళిపోయేవాడు, పడుకోబోయేటప్పుడు మాకేం చింత లేదు, ఏమండి మేము ఇద్దరం ప్రభువుని ఎరిగిన వాళ్ళం, ఇద్దరం పని చేసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నీ బాగా జరుగుతున్నాయి, మాకేం లోటుపాట్లు లేవు, దేవుడు మాకు అంత ఇచ్చాడు. కానీ మా లోటు ఏంటి తెలుసా, మా లోపం ఏంటి తెలుసా, ఈ రాత్రి ఆమె నిద్రపోతుందా, మనం నిద్రపోతున్నాం, ఆమె నిద్రపోతుందా, ఆమె పరిస్థితి ఎట్టుందంటమ్మా? అయ్యా ఆమె కొరకు ప్రార్థన చేయ్యా, పాపం ఆమె ఎక్కడుందోనయ్యా, పిల్లలు ఉండారయ్యా, పిల్లలు వేసుకుని నిండిపోయిందోనయ్యా, లేరా ఎంత కష్టమయ్యా, వీడా సహోదరుడా, సేవ అంటే ఎవడ కష్టమన్నా పంచుకోటావు నువ్వు? కొంతమందికి సేవ అంటే ఎంత ఉబలాటమో, ఏమంటే మరి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉండి తలా ఊరు కేటాయిస్తే మీలో ఎంతమందికి ఎంత సంతోషం. ఒక పెద్ద అయ్యగారు అయిపోయి మంచి బ్యాగ్ ఒకటి వేసుకొని పరుగు
బ్యాగ్ బ్యాగ్లో ఉందనుకున్నావు సేవ ఏమయ్యా సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచించక సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచించక సర్వాంగ హోమముగా దేవా సర్వమర్పింతునయ్యా సర్వాంగ హోమముగా దేవా సర్వమర్పింతునయ్యా యేసయ్యా రథం వచ్చేస్తుంది. ఆ రథం ఖాళీగా వస్తుందండి, ఆకలి తీరలేదు కదా. రథం మీద ఎగురుతూ ఎగురుతూ ఉంటే గుర్రపండి ఎక్కితే తెలుసుద్ది గుర్రపండి అంత చక్కగా పోద్దాం. ఇప్పుడు లేవు, మేము చిన్నవాళ్ళకు ఉండేటప్పుడు మైలవరల గుర్రపళ్ళు ఉండేది. అది వస్తుంటే ఆ బండి చక్రం కమ్ములకే ఆ కర్ర గుర్రాన్ని కొట్టేది, చర్ణకోల కర్ర పెట్టేవాడు కట 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 మోగించి అది వస్తుంది. అది బిల్లు అనమాట, దానికి ఆరణ అనమాట. గుర్రపండి వస్తుంది, గుర్రపండి వస్తుంది. ఎగరేసుకుంటూ పోతుంది గుర్రబండి. ఆ ఎగరేసుకుంటూ పోయే బండిలో ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో ఆయన నోరు తెరవకుండెను, ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. చదువుకుంటూ చేస్తున్నాడు ఆ మాటలని, చదువుకుంటూ వస్తున్నాడు. బైబుల్ చదవమంటే ఏం చదువుకుంటున్నా, ఎక్కడ చదువుతున్నా బైబుల్? ఈ ఇటువంటి భాగాలు నీకు కనపడతాయా? కురాన్ చదవమనకి ఏం చదువుతా తెలుసా? యవనుడా, నీ యవన కాలమును సంతోషపడుమా. ఎందుకు? ఇటు తిరగాలి కాబట్టి. ఇదే నీ చదివేది, దాని కింద ఇంకొకటి ఉంది. అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని ఉంది ఆ చదవడు. అది వద్దు అక్కర్లా, ఇది మొట్టమొదటి భాగం మనకు చదువు. ఇది బైబిల్లో ఉందండి, గ్రంథంలో మంచిగా. సైతాన్ కూడా మాట్లాడుద్ది నీతో, బైబిల్తోనే, యేసు ప్రభుతోనే మాట్లాడింది. అది నీతో నాతో మాట్లాడటం పెద్ద గొప్ప కాదు. నీకు వివరిస్తుందా బైబిల్ని? ఇతను చదువుతున్న భాగం ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క సిలువ. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండును, ఆయన నోరు తెరవకుండెను, ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. చదువుకుంటూ వస్తున్నాడు, పిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, రొప్పుకుంటూ 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 వెళ్తున్నాడు. వీళ్ళరా, దగ్గరకు వచ్చినప్పుడే, సమయం దగ్గరకు వచ్చినప్పుడే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే దాటిపోతే ఏమైపోతాను, నేను దేవుడి పని చేయలేను అయిపోయానేమో, నాకు అతను దొరకపోతే ఎట్టాగన్నటువంటి ఆ టైట్గా ఉన్న పొజిషన్లో పిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయి అడ్డం పెట్టి, అయ్యా 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 ఒకసారి ఆపండి, ఒకసారి ఆపండి. ఆయన రథం మీద వచ్చే మంత్రి, ఈయన పరిగెత్తుకుంటూ పోతున్నటువంటి సేవకుడు, ఏంటి పోలిక? ఏమండి, ఏదైనా కారు పోతుంది అనుకోండి, ఈ ఆపోజిట్ కారు వాళ్ళు ఎవడన్నా పక్క వాళ్ళు ఉండి కొంచెం చెయ్యి చూపెట్టగానే కారు వాళ్ళు టక్కన ఆపేసేస్తారు. అరే వాళ్ళ ముసలి మొక్క ఆపితే పనే, అది సహజం. ఎందుకంటే మనం మనం దర్దుకోవాలా, నీ కారు ఆగితే నేను, నువ్వు కారు ఆగితే బండి ఉండోళ్ళు, బండి ఉండోళ్ళు ఒకళ్ళు రా, లేకపోతే బండి వస్తారా బ్రదర్, లిఫ్ట్ ఇవ్వమంటారా? ఏది బండి ఉందిగా ఆల్రెడీ, మళ్ళీ రేపు వద్దు నీకు కూడా లిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చి పుచ్చుకోవడం అనమాట ఇది. ఇక్కడ ఎట్టుంది పొజిషన్, ఎట్టుంది అతను రథము, ఇతను నడిచి వచ్చేది. కానీ నపుంసకుడికి ఎలాగో తెలుసా? అతను పరిగెత్తుకొచ్చి చేయడం పెట్టినప్పుడు నేను అనుకుంటాను ఫిలిప్ చేయి కాదు కనపడింది అక్కడ. ఏ చేయి కనపడింది? ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ.
నువ్వెక్కడికెళ్ళినా నీతో పాటు దేవుని వాక్యం ఉంటుందా? ఏమంటే దేవుని ఆ పాటలు వినేటటువంటి జ్ఞానం నీకుందా? దేవుని వాక్యం చదువుకునేటటువంటి జ్ఞానం నీకుందా? ఎంట పెట్టుకెళ్తావా? నపుంసకుడిలాగా తీసుకెళ్ళగలవా? నీతో పాటుగా తీసుకెళ్ళగలవయా? ఆరాధనకి వెళ్ళొస్తున్నాడు, అయిపోయిందిగా, చందాన్ని ఇచ్చేశాడుగా, అక్కడ అయ్యగారితో కూడా ఆశీర్వాదం పొందొచ్చాడుగా, ఇంకా తక్కువే ఉంది, నీకు సరిపోయింది. అయ్యగారితో ఆ ప్రార్థన చేసుకు వెళ్ళిపోతే సరిపోద్ది. నీ భక్తి ఇదే, ఇంతవరకే నీ మెట్టు ఇదే, నీ క్రమం ఇదే. దేవుడు క్రమం మార్చాడు. ఇక్కడ ఎట్ట మార్చాడు తెలుసా? నపుంసకుడి దగ్గరికి పిలుపుని పరిగెత్తింపజేశాడు. పరిగెత్తికెళ్తే నపుంసకుడు పిలుపు అడిగాడు నపుంసకుడిని, అయ్యాయా చదువుతుంటే వినపడుతుందండి పెద్దగా, లోపల లోపల చదవట్లా, పైకి చదువుతున్నాడు, మనసులో చదువుకోవట్లా, పైకి చదువుతున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, వినపడుతుంది. నపుంసకుడిని అడిగాడు పిలుపు, అయ్యా నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా? నీకు గ్రహిస్తున్నావా? నీకేం తెలుస్తుందా? చదివేది గ్రహిస్తున్నావా? నీకేం తెలుస్తుందా? అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకుంటున్నావా? ఏమంటే ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, బడ్జెట్ బోర్డు చెప్పాల్సినటువంటి దేశానికి లెక్క చెప్పాల్సిన వాడు, ఈయన సేవకుడు, పేద సేవకుడు, సైకిల్ కూడా లేకుండా పరిగెత్తుకొచ్చాడు. ఈయనకి ఆయనకి ఏంటి పొత్తు? ఎక్కడ పోలిక? ఈయన అడగడం ఎట్టంది? నీవు చదువున్నది గ్రహించుతున్నావా? నీవు చదువున్నది గ్రహించుతున్నావా? కొంతమంది పెద్దవాళ్ళకి బోధ చెప్పాలంటే చాలా గడగడగడలాడిపోతాడు, గడగడలాడిపోయి ఏం అభ్యంతపడిపోతారు. ఆఫీసర్ గారు పెద్ద దెబ్బ తినిపోతాడు. ఆఫీసర్ కాదు కాదు, ఏ ఆఫీసర్ కాదు, దేవుడి దగ్గర దేవుడు లెక్క చెప్పాలి. దేవుడికి దేవుడు లెక్క చెప్పాలి తెలుసా? నువ్వు చెప్పాల్సినటువంటి బోధ, దేవుని గురించినటువంటి వివరించాల్సిన వివరం, సిలువ ప్రేమ, కలువరి గురించినటువంటి, విడుదల గురించినటువంటి మాట, రక్షణ గురించినటువంటి మాట, నువ్వేం చేయాలంటే దేవుడు ఎలా చెబితే అలా చెప్పగలగాలి. అది లెక్క పిలుపుది, అది బోధ. అడిగేశాడు మంత్రి గారిని పట్టుకుని అడిగేసేసాడు. ఏమయ్యా అసలు నువ్వెవరు, నేనెవరిని, నన్ను ఈ మాట అడగటానికి నువ్వు ఎంత చూడవయ్యా అని అన్నాడా? అనలా. ఏమండి తగ్గించుకునే హృదయం కదా, దేవుడిని వెతుకుతున్న హృదయం కదా, దేవుడు దొరక్క తపన పడుతున్నటువంటి స్వభావం కదా. ఎడారిలో ప్రయాణం చేస్తున్న వాడికి గోతిలో, మురికి గోతిలో నీళ్లు ఉండగానే తాగాలనిపిస్తుంది తెలుసా నీకు? ఎక్కడ నీళ్ళు లేవనుకోండి, దాహం వేస్తుంది అనుకో, ఒక మురికి గుంట్లో నీళ్లు కనపడుతుంటే వాటిని తీసుకొని తాగుతావు, తప్పదు, అంతే. నీ ప్రాణం కాపాడుకోవాలి. దానికి కారణం ఏంటి? నువ్వు ఎడారిలో ఉండవని తెలియాలి, ఆ బాధ నువ్వు పడాలి. ఆ బాధ పడినప్పుడు నీకు ఆ దాహం యొక్క విలువ అర్థమవుద్ది, ఆ నీటి విలువ అర్థమవుద్ది. ఏమండి ఎలాంటి మూమెంట్స్ వస్తున్నాయి చూసారా వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర? నేను పాల్ గారి దగ్గర బడి చెప్పా, నాకు మర్చిపోలేను చిన్నప్పుడు సంగతులన్నీ. బడి చెప్తే ఒక పిల్లవాడిని తీసుకొచ్చి జాయిన్ చేశారు, సినిమా హాల్ ప్రాపరేటర్ కొడుకు ఆయన, తీసుకొచ్చి పెట్టారు. ఓ గారం గారంగా పెంచి పెంచి కాడించారేమో ఆయన తీసుకొచ్చి బొడ్లో చేశారు. తెరిస్తే ఆయన ఏమనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఏం చేయకూడదు, మరి బడి చెప్పాలిగా. నేను అన్నాను లేట్ రావాయి అన్నాను. నేను ఆడన్నాడు అంత అన్నాడు నన్ను. నేనేం చెప్పుకోను, నేను పంతులు గారిని, వాడు పిల్లవాడు పొట్టోడు, నన్ను అంత అన్నాడు, ఇప్పుడు నేను కూడా చెప్పుకోను, మరి మనం తంతామా? బడికి రాడు. పాలుగారు తెలిసిందా తమ్ముడు ఇట్లా తంతి ఎవడు వస్తాడే బడికి, మన కాన్వెంట్ వద్దు నా ఆయన బాధ. ఈ బాధపడలేక దిగమింగి కూర్చున్నా, చూస్తున్నాడే ఇంకప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఎప్పుడు అసలు ఇక్కడ మన మాట వింటాడా లేదా, పెద్ద గంగిరెద్దు కనుక ఒకరి పొద్దు గంగిరెద్దు లేకుండా ఉంటుంది ఎవరు చూస్తుంటే ఎవరు చెప్పుకోవట్లే. అరే రోజులు గడుపుతున్న కొద్దిగా పక్కన పిల్లలకి కొంచెం నలిగినటువంటి పిల్లలకి చెబుతూ ఉంటే వాళ్ళని శివు మిలేస్తుంటే కొడుతుంటేనే నీకు భయం వేసి, భయం వేసి నన్ను చూడగానే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. శాంతి దొరికింది నాకు. రే ఇట అన్నా రాదు, మొన్న ఏమన్నావు అంత అన్నావా ఏంటి అంతవా? నేను అనుకున్నాను రైట్ మంచి టైం బడి చెప్పాలి, ఇప్పుడు తంతానికి కాదండి నేను పిలిచి బడి చెప్పాలి, మాట వింటాడు ఇప్పుడు. అంటే ఎప్పుడు చెప్పాలి, మారు మనసు ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలండి? మా దగ్గర అరటికాయలు ఉంటాయి, గెల్ల గెల్ల కోసి పచ్చికాయలు కోసి అవినిగడ్డ నాగాలంకి వెళ్ళే కోసి పసరకాయలను తీసుకెళ్ళి గదిలో పెట్టి దానికి ఏదో పౌడర్ కొట్టేస్తే, కెమికల్ కొట్టేస్తే తెల్లారిపాటికి పంట పండినటువంటి పసుపు రంగు,
తినటానికి సిద్ధపడిన పండు ఎట్టుంటుందో అట్టుంటుంది. నువ్వు అష్టపడి చక్కగా రెండు రజలు కోసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఓడదీతే లోపల కంకర్రాయి, పైకి తోలు మారుద్ది. భక్తి కూడా అంతే, ఎట్టొస్తుంది? ఊతర పెడతమే. తయారైందా లోపల? ఊతర పెట్టి తయారు చేస్తున్నారా? పిలిపేలు దగ్గరికి వెళ్ళి అడిగి, నీవు చదువునది గ్రహించుతున్నావా? ఒకే మాట అంతే. అతను అన్నాడు, అయ్యా నేను గ్రహించుకోలేకపోతున్నానండి, ఈ మాటలు నాకు అర్థం కావట్లేదండి. ప్రవక్త ఎవరిని గురించి చెబుతున్నాడండి ఈ మాటలో? ఆయన గురించా, వేరొకరిని గురించా, ఎవరి గురించి అండి? నాకు అర్థం కావట్లేదండి. మీరు కొంచెం దయచేసి చెప్పండి అండి, దయచేసి చెప్పండి. మీకేం తెలుసండి, మీకేం తెలుసండి? పిల్లరా, నేర్చుకునే మనసు ఎట్టుండదో తెలుసా? నేర్చుకునే మనసు ఎట్టుండదండి? నేర్చుకునే మనసు ఎట్టుంటుంది? ఎంతైనా నేర్చుకుంటుంది, నేర్చుకో. ఎప్పుడైనా సరే ఎంతైనా నేర్చుకుంటుంది. నేను దేవుని స్తుతిస్తా ఎందుకు చూస్తున్నానంటే, నేను ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏదైనా ఖాళీగా ఉండాలి అన్నవాళ్ళు నన్ను పక్కన తీసుకుని తిరుగుతున్నారు. అబ్బాయి నువ్వు కూడా రావే అంటున్నారు. వెళుతున్నా, వెళ్ళి ఈ బోధ చెప్పాలి. నేను హైగారిన అట్లా దాని కొరకు నా మనసు లేదు. ప్రభు, ఉద్యోగంలో ఉండి చాలా కాలం నేను వాక్యం వినలేదు. ఏదో నాకుండా చిన్న విశ్వాసంతో అట్టగే ముక్కుకుంటూ మూలుకుంటూ డొలుచుకొచ్చే భక్తి. ఇప్పుడేం చేయాలంటే, ఈ చెప్పబడుతున్నటువంటి విలువైన మాటల్ని జనం వింటం కాదు, నేను విని నా హృదయాన్ని నా భక్తిని నేను సెట్ చేసుకోవాలా, దీన్ని బాగా లైన్లో పెట్టుకోవాలా. ఇంతకాలం ఏం చేయలేకపోయానో ఇక చేయాలా, ఇప్పుడన్నా చేయాలా, సాధకం చేసుకోవాలా, నేర్చుకోవాలా. నపుంసకుడు ఏం చేస్తున్నాడు? మంత్రి అయ్యి ఉండి, అయ్యా నాకు తెలియట్లేదు, నీకేం తెలుసా, వచ్చి చెప్పగలవా, సహాయం చేస్తావా? అయ్యా రయ్యా రయ్యా, ఇదారా చెమట గారతనే, బట్టలు దడిసిపోయినాయే, కంపు కొడుతుంది, మంత్రి గారు అయితే ఎంతో నీట్గా ఉండాడే, ఈయనేం లేకుండా కనీసమైనటువంటి వస్త్రధారణ లేకుండా ఉండాడే, నాతో ప్రక్కన కూర్చోవటానికి తగినట్టుగా లేడే, ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ కూర్చో, రా చెప్పగలవా నువ్వు? ఫిలిప్పును అడుగుతున్నాడు, అయ్యా నీకు అని తెలుసా, చెబుతావా? ప్రవక్త ఎవరి గురించి ఎలా చెబుతున్నాడు, దేని గురించి చెబుతున్నాడు? లేరా ఫిలిప్పే, తనకుండ కృపల గురించి చెప్పలా, తన దేవుడు ఎంత గట్టిగా వాడుకుంటున్నాడో, బలంగా వాడుకుంటున్నాడో చెప్పలా. ఏం చెప్పాడంటే, సిలువను గురించి చెప్పడం మొదలేశాడు. నీ వాక్యంలో, నీ బోధలో, నా బోధలో, ఎవరి బోధ అయినా సరే, సిలువ లేకపోతే, యేసు లేకపోతే, సిలువ ప్రత్యక్షం కాకపోతే, పాపికి పశ్చాత్తాప ఆత్మ కలిగినటువంటి పరిస్థితి రాకపోతే, లేకపోతే మనం చేసే పని సున్నా సున్నా. ఇది గురి, ఇదే ఆ గురి. పాపికి బదులుగా మరణించి శాపరుణములను చెల్లించి అపవాదిని పడుతున్నాడో, ఎలా సిలువలో వేదన పడ్డాడో, ఆయన మూలుగుతూ ఎలాగ సిలువ మోచాడో, ముళ్ళ కిరీటం ఎలా ధరించాడో, చేతుల్లో కాళ్ళలు ఎలా మేకులు కొట్టాడో, అది నీకు తెలియకపోతే నువ్వెంత బైబిల్ని నేర్చుకొని తలనని నెక్కించుకున్నా, కదిలిస్తే వాక్యం మీద చదివే మనిషి అయినా సరే, అసలు బైబిల్ తీయకుండానే చెప్పగలిగిన వ్యక్తి అయినా సరే, సహోదరుడా సహోదరి, నీకు మిగిలింది ఏమి లేదు, బుర్ర నాలెడ్జ్ తప్ప. యేసులో ఉందయ్యా జీవము? యేసులో ఉందయ్యా? నీకోసం నా కోసం ఏమండి, మానవ రూపం ధరించి రక్త మాంసాలు పుచ్చుకొని పాప శరీరాకారం ధరించి పాపిగా వచ్చి నీ కొరకు నా కొరకు పడరాని కష్టాలు పడినటువంటి ఆ సిలువలో ఉందయ్యా మాధుర్యం అంతా? సిలువలో పెట్టాడయ్యా దేవుడు అంత పరలోకం అంతా.
ఇచ్చగా ఉందా సిలువ అంటే నీకు ఇచ్చగా ఉందయా రథం పోతంది ఓ పోత నడుస్తా ఉంది ఫిలిప్ చెబుతా ఉంటాడు నేను అనుకుంటాను ఫిలిప్లో ఎంతో భారం ఉంది ప్రభువా నేను ఈ ఆత్మను రక్షించాలి నువ్వు నాకు సహాయం చేయాలి ఇతను వదిలిపెట్టొద్దు ప్రభువా నేను దిగబోయే లోపల ఇతను మారిపోవాలి ప్రభువా దిగబోయే లోపల మారిపోవాలి నీ శక్తి పంపించు నీ ఆత్మ పంపించు లరా ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు ఫిలిప్ చెబుతుంటే నపుంసకుడు అట్టగా చూస్తున్నాడు అట్టగా ఫిలిప్ అంక చూడట్లా ఫిలిప్లో ఉన్న క్రీస్తు అంక చూస్తున్నాడు చూస్తూ కన్నీరు గారుతున్నాడు ఫిలిప్తో పాటుగా కన్నీళ్లు గారుతున్నాడు సోదరుడా నీ కన్నీరు వచ్చా ఉందా కటకట్లాడుతున్నావా కొంతమందికి భక్తి అట్టగా తెలుసా కటపట్లాటమే భక్తి ప్రభు మమ్మల్ని దీవించు ఈ అన్నాన్ని దీవించు నిద్రపాత్రం కాపలాకాయ మాకు వాచ్మెన్ నీకు ఆయన నేను చెబుతున్నా నీ చుట్టూ సైతానే కాపలాగాస్తాడు నువ్వు అట్టగా పడుకో నీకు ఆ ఇబ్బంది రాని కడుపు నొప్పి రాదు ఏమి రాదు నువ్వు పడుకో తిని పడుకో అసలు మత్తుతో పడుకో లేకపోక తెల్లారిన దాకా లేకపోక పార్థన దేవద్దు పడుకో రేపు పొద్దున లేకొచ్చి ఏడు తర్వాత పడుకో ప్రార్థన చేయబా పడుకో పడుకోబెడ సైతాన్ని పిల్లారా అదేనా నీ భక్తి అదేనా నీ దేవుడు పిలిపి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయ్యా ఏసీ లోకానికి వచ్చాడండి ఏసీ లోకానికి వచ్చాడు మానవుల కొరకు ఇలాగ మానవావతారం ధరించి వచ్చాడు పాపిని రక్షించడానికి నా కొరకు నీ కొరకు భూమి మీద పుట్టాడు ఆయనేనండి ఇది బొచ్చు కత్తిరించే గొర్రెపిల్ల వతకు తేపడ్డ గొర్రెపిల్ల ఎప్పుడన్నీ గొర్రెపిల్లను చూసావు నువ్వు తెలుసా నీకు కొంతమందికి నిన్న అయ్యగారులు అందరూ తెలుసండి మన సంఘంలో పెద్ద పెద్ద అయ్యగారులు అందరూ తెలుసు కొంతమంది కొంచెం కదిలిస్తే చాలు లిస్టంత చెప్తారు అయ్యగారు లిస్టంత చెప్తారు నాకు ఎవరు తెలియదండి ఎక్కువ మంది తెలియదు నాకు నేను చాలా అమాయకుండి నా లెక్కలో మీ లెక్కలో నేను అమాయకుండి కానీ నేను అమాయకుండి కాదు నాకు ఏసై తెలుసు ఏసై తెలుసు నుంచున్నాడు అక్కడ ఆ వాక్యం చెబుతా ఉన్నాడు నడుస్తూ ఉంది ఏమండి రథం నడుస్తూ ఉంది కన్నీళ్ళు కారిపోతాయి రథం తోలేవాడు చూస్తున్నాడు ఇద్దరు ఇంకా ఏంటి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పట్టుకుని నేర్చుకుంటున్నారు ఏంటి ఏమండి ఎలాగో తెలుసు అక్కడ ఒక పాపి పరలోకం రెండు సంధించుకునే స్థలంలాగా చేశాడు ఫిలిప్ పాపి పరిశుద్ధుడు సంధించుకునే స్థలం ఒక మనిషి దేవుడు కలుసుకునేటటువంటి స్థలం చేశాడు రథాన్ని ఎంత సేవ చేస్తున్నాడు దాంట్ రథంలో ఒక్క మనిషికి ఇంత పెద్ద వయసు అయినటువంటి వాడు వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంది ఫిలిప్ మాటలకి నపుంసకుడు కూడా హృదయం కరిగిపోయింది అంతే నీరైపోయింది కరిగి నీరైపోయింది పిల్లరా నేను చిన్నవాడిని 17 ఏళ్ల వయసు నా వయసు 10th క్లాస్ పాస్ అయ్యి మాది పక్కన ఊరే కుంటముక్కల 10th క్లాస్ పాస్ అయ్యి సంవత్సరం ఖాళీగా ఉండే డబ్బులు లేక చదువుకోవాలి కాలేజీకి వెళ్ళటం డబ్బులు పేదోడు ఆ టైంలో ముత్తమేష గారు అబ్బాయి పెద్దోడు ఉన్నాడు విజయ్ కుమార్ వాడు ప్రభు నెరిగొన్నాడు వాడు నన్ను ప్రార్థన తీసుకెళ్ళాడు నేను ఎవడి మాట వినట్లేదు వాడి మాట కూడా వినట్లేదు సినిమాలు మారేయమంటున్నాడు డ్రామాలు మానేయమంటున్నాడు అసలు చూడాల్సినవి చేయాల్సినవి ఏమీ లేకుండా మనల్ని చేతులు ఎరగదీసి పారేస్తున్నట్టుగా చేస్తున్నాడు నేను అన్నానంటే మనం బతకడం ఎందుకు అనవసరం ఇంకేముంది బతుకు ఏమైనా ఉందా నువ్వు చెప్పే మాటలు ఏంటి ఏమైనా ఉందా అసలు ఎందుకు ఈ బతుకు ఎందుకని అట్లాంటి మనసుతో ఉంది నాది కాదురా దేవుడు నీకు సంతోషం ఇస్తాడు ఆడు చెప్పే మాటలు నాకు ఒక్క మాట కూడా లోపలికి వెళ్ళలేదు అసలు అంటలేదు ఆ వాసన కూడా రావట్లేదు కానీ వాడు నన్ను తీసుకెళ్ళి ప్రార్థన పెట్టినప్పుడు ప్రభు నన్ను దర్శించాడు నేను ఎప్పుడు ప్రభువుని చూడలేదు నాకు ఎవరు చూపెట్టలేదు నా సంఘం కానీ నా తల్లిదండ్రులు కానీ నా గురువులు కానీ నాకెవరు సహాయం చేయలేదు కానీ వాడు కూడా నా కొరకు ఎక్కువ కష్టపడి చెప్పగలిగినంత వయసులో లేడు కానీ ప్రార్థన చేసుకునే వ్యక్తి మారిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆ చిన్న ప్రార్థన ఆలకించి నన్ను కూడా దర్శించాడు ఎంత ఎంత భాగం తెలుసా నా కళ్ళ ముందు ప్రభు వచ్చి నుంచున్నాడు ఫోటో అనుకున్నారా నువ్వు ఎన్నిసార్లు ఫోటో చూసా ఎన్నిసార్లు ఆర్సీఎం దగ్గర గుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు బొమ్మను సిలువులు ఏలాడతాను చూసా నీ గుండె కరిగిందా కరగదు అది బొమ్మ స్టాచ్యూ నువ్వు ఇంట్లో పెట్టుకున్నది ఒక ఫోటో కానీ సజీవుడని దేవుడు బ్రతికుండే సుప్రభు ఇప్పుడు కనపడింది నాకు బ్రతికుండే సుప్రభు చచ్చిపోలా బ్రతికుండాడు ఆ ప్రభు కనపడగానే నా గుండె బ్రద్దలైపోయిందంతే నాకు తెలియదు ఇక నేను ఏం చేస్తున్నానో ప్రార్థన తెలియదు ఎంత ప్రార్థన చెప్పడానికి లేదు ఎలాగుంది
దేవుడు ఎంత కనికరం చూపుతున్నాడో చెప్పలేదు. పిల్లరా, ఆ దినాన నా హృదయాన్ని ప్రభు దర్శించాడు. ఎంత జాలి యేసువా, ఇంత అన్ని ఊహించలేను. ఎంత జాలి యేసువా, హానికారుడ హింసకుడను, దేవ దోషకుడను నేను, అవిశ్వాసి నైనను, అవిశ్వాసి నైనను, ఆదరించి ఎంత జాలి సినిమా హాల్ నుండి మైలవరంలో టూరింగ్ టాకీస్ రాఘవయ్య గారిది, అశోక్ థియేటర్ ఇక్కడ కొత్తగా కట్టింది, ఇప్పుడు లేదేమో అదంతా షాపింగ్ మాల్ చేసినట్టు. ఈ రెండు చూస్తే భోజనం చేసినట్టు, ఒకటి చూస్తే టిఫిన్ చేసినట్టు. చూసారండి ఎంత కష్టం ఉండేది. నడిచి యేసుపాదం జగ్గపేట యేసుపాదం వచ్చాడు. వాడు నేను కలిసి పడిన కష్టాలు, సినిమాకి వెళ్ళొచ్చి పోత పడ్డ బాధలో నరకం ఎక్కడుందో తెలియదు, కానీ సినిమాలో మేము పడిన బాధ ఇంతంత కాదు. ఏమండి, జోర్ను వాన, ఏ కామండల మబ్బులు, ఒక చుక్క కనపడతలేదు. మెరుపు మెరిసినప్పుడు మాత్రమే రోడ్డు కనపడుతుంది. ఇక నడక ఏం తెలియదు. చెట్లు ఎంక చూసుకుంటూ ఊహించుకుంటూ ఇది రోజు నడుతాం కదా మైలు అనుకుంటాం. మొక్కలు హై స్కూల్కి చెట్లన్నీ తెలుసు. అంత మనకు అక్కడ ఉన్న పిక్చర్ అంత మనకు మైండ్లో ఉంటుంది కాబట్టి ఈ తినకొచ్చినప్పుడు ఇక్కడికి వచ్చామని లెక్క. ఏమండి, సచ్చే భయం, అసలు ఎవడు వెనకబడితే ఏది మింగేస్తుందన్న అంత ప్రాణాపాయం. ఆడినడవో ఇన్నడు ఆడినడో నేను పెద్దమర్రి చెట్టు ఉంది, తెలుసులేదు ఇప్పుడు పోయి పడిపోయినట్టుంది. అది పెద్దమర్రి చెట్టు, అది పులిమేర చెట్టు అని లెక్క. అక్కడ శాతపడి చేసి ఏదన్నా కానీ అక్కడ ఏంటంటే పసుపు కుంకాలు అన్నం పెట్టి పప్పలవి పెట్టి తెల్లారిపాటి మధ్యరాత్రి అమావాస్య నాడు పెట్టి వెళ్ళిపోయేవాడు పెట్టేవాడు. మేము బడి కొత్త వస్తున్నప్పటికీ బొచ్చే బూలే కనపడేది ఇక్కడ, దీంట్లో పప్పల పప్పలు పెట్టేసి అంటే ఇక్కడ దెయ్యాలు ఉండిపో తప్పకుండా ఉంటాయి. అసలు అప్పటికి పింజే పడిపోతుంది ఎవడన్నా అంటే ఆగిపోతుంది మా గుండె, అంత పనిలో ఉంది. ఇలారా దేవుడు ఎంత కనికరించి వదకు తేబడ్డ గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు అందిట గొర్రె పిల్ల, మౌనముగా ఉండ గొర్రె పిల్ల, నా కొరకు ప్రాణం పెట్టిన గొర్రె పిల్ల. ఇలారా పిలిపి అక్కడ పోత పోతుండగా నపుంసుకుడు అన్నాడయ్యా ఇక్కడ నీళ్లు ఉండయి, నీకు ఇష్టమైతే నాకు బాప్తిసం ఇస్తారా, నేను మారాననిపిస్తే మీరు బాప్తిసం ఇస్తారా, మారానని మీరు అనుకుంటే కొంతమంది అట్టు కాదండి. అండి నేను ఈసారి స్పోర్ట్ కోర్లో బాప్తిసం ఇస్తాను అనుకుంటున్నానండి, మీరు ఏమన్నా చెప్పండి, నేను ఎన్ని మునగాలనుకుంటున్నాను. నేనైతే మునుగడతా అంతే, మునుగు స్పోర్ట్ పరంగా సంవత్సరంలో మునుగు మళ్ళీ రాకుండా. మా దగ్గర ముసలం ఉంది, ముసలం ఉండి అయ్యా నాకు బాప్తిసం ఇవ్వా ఉంది, ఎందుకన్నా నేను పరలోకానికి వెళ్ళొద్దా, నువ్వు మారి వెళ్ళిపోతావమ్మా, మరి బాప్తిసం పొందమని చెప్పాడు కదా దేవుడు, చెప్పాడమ్మా మారితే బాప్తిసం పొందమన్నాడు, మారకుండా పొందమని చెప్పాడా. మాకెళ్ళి కాలువలు ఉంటాయి నాగాలంకి వెళ్ళి, నీకు మరీ అంత అవసరమైతే బాగా వానలు కురిసినప్పుడు కాల పుల్లు కోసద్ది, ఇక్కడ వదిలితే పోయి లోపల తేల్తావు, ఓ ఇదే బాప్తిసం నీకేక నా మీద చెప్పు. ప్రియులారా నపుంసకుడికి దేవుడు ఎలాంటి మనసు ఇచ్చాడో, ఇద్దరు కలిసి నీళ్ళలో దిగారు, ప్రార్థన చేశాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ప్రభువ ఈ ఆత్మ నీకు ఇస్తున్నాను, నన్ను పరిగెత్తించుకొచ్చావు, నేను వచ్చాను నాకు సంతోషం. ఇప్పుడు ఇతను మారిపోయాడు, ఇద్దరు ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు వచ్చి వాడు మాట్లాడుకునే మాటలు కూడా ఏం లేవు. దేవుడు ఏం చేశాడంటే నపుంసకుడు ఫిలిప్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకసోటి నుంచి వాళ్ళలో నుంచి ఫిలిప్ని దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోతే కనపడతలేదు ఫిలిప్ నపుంసకుడికి. అయ్యా నా కోసం ఇంత పరిగెత్తుకొచ్చావు, ఇంత ప్రయాసపడ్డావు, నేను ఇంత ధనవంతుణ్ణి మంత్రిని, నా దగ్గర ఏ కోరిక కోరలేదు, ఒక వస్తువు అడగలేదు, ఒక రూపాయి అడగలేదు, నన్ను రక్షించడానికి ఇంత ప్రయాసపడ్డావా, మళ్ళీ ఎప్పుడు నాకు కనపడతావు, నీ రుణం ఎప్పుడు తీర్చుకోను నేను. లేదా నేను అనుకుంటాను చచ్చిపోయే వరకు నపుంసకుడు హృదయంలో పిలుపు అంతే, అదే ఆ సేవ. మర్చిపోకుండా ఉండాలి సేవ. డబ్బులు ఇచ్చి మర్చిపెట్టడం కాదు, మాయ పెడతాం కాదు, సందాలు ఇచ్చి ఐగర్ని బుట్టలు వేయటం కాదు, కాదు నీ హృదయంలో దేవుడు దిగితే నువ్వు దేవుని సేవకుడు. నేనాడు మర్చిపోలేవు, ఏనాడు మర్చిపోలేవు. లేరా
మేము ఏపీల గారిని ఏనాడు మర్చిపోలేము, మాకు డబ్బులు ఏమి ఇవ్వలే ఆయన, ఆయనే పేదోడు, మాకేమిచ్చాడంటే యేసుప్రభుని ఇచ్చారు. కానీ మా గుండెల్లో ఎలా కొట్టారు తెలుసా? ఆయన లేకుండా మేము లేరా, ఇద్దరు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాం. నువ్వు కూడా వెళ్తావు అట్టగా, ప్రార్థన చేసుకుందాం. ఈ దినం కొరకు నీకు వందనాలు, మీరు ఈ వాక్యం కొరకు వందనాలు. మీ వాక్యాన్ని మీరు ముద్రించండి, మహిమ పొందండి. యేసు నామమున బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.